ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని చెందిన కుమ్మరి రమేష్ అనే రైతు పసుపులు కొట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక వాహనం 30 కుంటల మిర్చి ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. రెండు ఎద్దులకి తీవ్ర గాయాలవడంతో వాటికి వైద్య సేవలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కుమ్మరి రమేష్ వెల్లడించారు. బాధితులను పరామర్శించిన వారిలో గ్రామ పెద్ద కాపిల్లి వసంత్ రెడ్డి, ఎంపీటీసీ సంటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడి నారాయణ, గంగన్న, రాకేష్, లింగాల చిన్నన్న, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కొత్తపల్లి రాముడు తలమడుగు ఇక్కడ పశువుల పాక నాయకులు 11 గంటలకు మరి ఇక్కడ కరెంటు వైర్ ఉండే లోపల ఎడ్లకు మేత వేయడానికి కానీ కరెంటు షార్జ్ చేసి లోపలికి పోతుంటుంది. మరి స్పార్క్ అయ్యి కరెంటు వైర్ తోటి ఒకటిసారి మంటలు రావడంతో మరి మేము పండుకున్న తర్వాత మంటలు అయినాయి. మరి ఎవరు చూడలేదు. మన ఎడ్ల మేత ఉండే పైపులు ఉండే మరి ఎడ్లు కూడా 2 ఎడ్లు ఉండే మొత్తానికి ఎడ్లు కూడా మంటకు తగలబడిపోయినాయి. ఒక ఎద్ద అయితే విషయంగా ఉన్నది. మరి అది బతుకుతుందో తెలియదు. మరి అందులో సామాన్ ఉండే తైవాన్ పంపులు ఉండే ఛార్జింగ్ డబ్బాలు మందు పోతలు మరి పైపులు క్యాలు మరి మిర్చి ఎండు మిర్చి లోడ్ చేసి ఉండే టాటా వేసి బండి ఉండే 2 లక్షల మీరు 2 లక్షల మిర్చి ఉంది. ఆయన 10 క్వింటల్ మిర్చి ఉంది. అది టాటా వేసి మిర్చి మొత్తం తగలబడిపోయింది.